wasn't just well, but it's wrong, but I don't know, but I miss you so much. I miss you a lot. రాత్రి 3:15. చివరి ఫోటో ఎవరిది? తేజ. నామినేషన్స్ వచ్చారో నామినేషన్స్ వెళ్ళిపోతా. నరకానికి స్వాగతం తేజ. నరకానికి స్వాగతం. మీ మొదటి నామినేషన్ చేసే సమయం ఆసన్నమైంది. ఆ నరకమా, నాకైతే ఒక్కళ్ళ పేరే వస్తుంది బిగ్ బాస్, రెండో పేరు రావట్లేదు బిగ్ బాస్. ఏం చేద్దాం, ఒకళ్ళ పేరు చెప్పొచ్చా? అయినా బిగ్ బాస్, నేను ఒకటి చెబుతాను బిగ్ బాస్, రతిక అనే అమ్మాయికి ఏదో టాస్క్ ఇచ్చి ఒక ఇద్దరి మధ్య గొడవలు పెట్టండి అని చెప్పి ఏదో ఇచ్చారంట, అదొక కండిషన్ చేయలేదంటే అది నేను మాని. ఇద్దరి పేర్లు చెప్పండి. అదే చెబుతున్నా బిగ్ బాస్. ఓకే, మీరు అన్న కాబట్టి నేను చెప్పేస్తాను. నేను చెబుతున్నా, నేను చెప్పాలనుకుంది అమ్మాయికి ఒక ఇద్దరి మధ్య ఎవరు, మన ప్రిన్స్. కారణాలు తర్వాత. నాకు ఓపెన్గా అయితే ఒకటి ఫస్ట్ బిగ్ బాస్ ప్రశాంత్ బిగ్ బాస్, అండ్ రెండోది బిగ్ బాస్ మన. కారణాలు అడిగినప్పుడు చెప్పండి. దానండి, యాక్చువల్గా మనవాడు చాలా కష్టపడి వచ్చాడు. ఓకే, ఇట్స్ ఫైన్, అందరూ యాక్సెప్టబుల్. మేము అనుకునేది ఏంటంటే బిగ్ బాస్కి ఎవరైనా మీరనుకుంటేనే వస్తాము, అది మీరు. కానీ మనవాడు సాధించుకున్నాడు, గుడ్, దాంట్లో ఎటువంటి ఇది లేదు. నాకు నిన్న ఎంట్రీలోనే ఒకటి రెండు నేను సరదాగా అడిగిన దానికి మనవాడు చెప్పింది నాకు కరెక్ట్ కాదా. బేసిక్గా నేను సరదాగా వంట చేసేటప్పుడు బ్రదర్ నీకు వంట వచ్చా అన్న, చేస్తే అదే వస్తుంది రాందంటూ ఏదీ లేదు అని ఏదో చెప్పాడు. అది కాదు బ్రదర్, నీకు వంట వచ్చా, చేస్తే వస్తుందా, నా దాన్ని ఏమన్నా రాందంటే ఏముండదన్నా అని మళ్ళీ అట్లనే చెప్పాడు. నాకు ఆ చెప్పే విధానం నచ్చలేదు అయ్యా. నెక్స్ట్ ఇంకోటి, బ్రదరు చాలామంది చాలా అనుకుంటూ ఉంటాం బేసిక్గా బిగ్ బాస్ రావాలని చెప్పి, మామూలుగా నువ్వు అదే ఇదిగా ఎందుకు అనుకున్నావు జనరల్ క్వశ్చన్ అడిగా, ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి అడగాలంటే ఫస్ట్ టైం కలగడం అదే అడిగా, ఎందుకు అనుకున్నావు, ఏ మేము రాకూడదా అన్నా అన్నాడు. అది కాదు కదా ఆన్సర్ నేను అడిగింది. అంతే తప్పితే నాకు అతనితో ఏమీ లేదు, మంచిగా ఉంటున్నాడు, అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తున్నాడు, ఆయన ఏ యొక్క వాతావరణం వచ్చాడో మనం అందరం చూసాము, ఇక్కడ బాగా కలిసిపోయాడు, గుడ్. నెక్స్ట్ కిరణ్ గారు, సారీ మేడం, ఇది ఒక తెలుగు షో, మిగిలిన అందరూ ఎట్టగొట్ట మేనేజ్ చేస్తున్నారు, పాపం మేడం గారు మేనేజ్ చేయడానికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇది తెలుగు షో కాబట్టి దానికే నేను నామినేట్ చేస్తున్నా. కిరణ్ గారిని చేస్తున్నా, అంతే అంతే అంతే. అది తెలుసు, అందుకే అనిపిస్తుంది. నేను ఫస్టే చెప్పా, నా మైండ్లో ఓన్లీ ఒకటే ఉంది, రెండో కారణం నాకు లేదు, మీరు అడిగితే రెండో తీస్తా. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో నాకు వ్యక్తిగతంగా కానీ పెద్ద ఏం ఇబ్బంది అనిపించలేదు బిగ్ బాస్. ఆ ఫోటోలు చంపి వాళ్ళకి రమ్మంటే వేయండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీరు ఇక్కడే పడుకోవచ్చు. అది బెడ్లు ఇవ్వలేదు కదా, బెడ్లు ఇవ్వని అడుగుదాం అనుకుంటే ఇక్కడ పడుకోమంటారే మీకు. ఎంట్రీ ఎటు? ప్రియాంక జైన్ అండ్ గౌతమ్, షకీలా మరియు దామిని. నామినేషన్ ప్రక్రియ ఇద్దరితో పూర్తయింది.